అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ముఖ్యంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారిచే మంజూరు చేయబడే వివిధ రకాల అలవెన్స్ల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఏమున్నాయో గమనిద్దాం. ఎవరైతే సిడబ్ల్యూఎస్ఎన్ అలవెన్స్ ఎలిజిబుల్ అవుతారో వారు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయబడి ఉండాలి, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉండాలని అర్థం. రెండు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేవారు అర్హులు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు మొదలైన తర్వాత గతంలో ఉన్నటువంటి సర్వశిక్షాభియాన్ 8వ తరగతి వారికి మాత్రమే అలవెన్సులు మంజూరు చేసేవారు. సమగ్ర శిక్ష అయిన తర్వాత ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు, అంటే 12వ తరగతి వరకు అలవెన్సులు మంజూరు చేయడానికి అర్హులుగా మనం పరిగణించవచ్చు. ఇచ్చేటువంటి అలవెన్స్ 10 నెలల పాటు ఇస్తారు. పాఠశాల నిర్వహించబడేటువంటి 10 నెలల కాలపరిమితికి సంబంధించి అలవెన్సులు మంజూరు చేయబడతాయి. ఎవరైతే అలవెన్సులకు అర్హత కలిగి ఉన్నారో వారి వివరాలన్నీ సంబంధిత మండల మరియు పాఠశాల యొక్క ప్రబంధ పోర్టల్లో చైల్డ్ ఐడితో సహా వివరాలన్నీ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ సిడబ్ల్యూఎస్ఎన్ వివరాలు చైల్డ్ ఐడితో ప్రబంధ పోర్టల్లో అప్లోడ్ చేశారో వారికి నేరుగా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయబడతాయి. మరీ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే సంబంధిత సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థికి ఖచ్చితంగా సదరం సర్టిఫికేటు జారీ చేయబడి ఉండాలి, లేదా యూడిఐడి కార్డు అయినా మంజూరు చేయబడి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంటు పాస్బుక్కు సంబంధించినటువంటి 1వ పేజీ జిరాక్స్ కూడా సంబంధిత పాఠశాలకు కానివ్వండి, లేదా మండల కేంద్రానికి కానీ అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ప్రబంధ పోర్టల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. మరి సిడబ్ల్యూఎస్ఎన్కు అందజేయబడేటువంటి వివిధ రకాల అలవెన్సులు ఏమున్నాయో మనం గమనిద్దాం. ఇక్కడికి చూడండి, ఈ పేజీలో సిడబ్ల్యూఎస్ఎన్కు అందజేయబడేటువంటి అలవెన్సుల గురించి క్లుప్తంగా ఇవ్వబడింది. 5 రకాల అలవెన్సులు ఇస్తున్నట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాం. 1, హోమ్ బేస్డ్ అలవెన్స్. 2, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. 3, ఎస్కార్ట్ అలవెన్స్. 4, స్టైఫండ్ ఫర్ గర్ల్స్. 5, రీడర్ అలవెన్స్. ఈ 5 రకాలైన అలవెన్సులు సమగ్ర శిక్ష నుంచి ప్రభుత్వ పాఠశాలలో నమోదైనటువంటి విద్యార్థులకు అందజేయబడతాయి. ఒక్కొక్క అలవెన్స్ గురించి వివరంగా గమనిద్దాం. మొదటిది హోమ్ బేస్డ్ అలవెన్స్. అంటే కొంతమంది సిడబ్ల్యూఎస్ఎన్ పాఠశాలలో నమోదు కాబడినప్పటికీ వారికి ఉన్నటువంటి మేధో సంబంధిత సమస్యతో తీవ్రంగా అతి తీవ్రతతో బాధపడుతూ ఉంటారు. వారు పాఠశాలకు రాలేరు. రాని సందర్భంలో వారికి ఇంటి వద్దనే విద్యని అందజేయటం జరుగుతుంది. భవితా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆర్పీస్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరికి 5 సిడబ్ల్యూఎస్ఎన్ సివియరు ప్రొఫౌండు కేటగిరీలో ఉన్న ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఉన్న సిడబ్ల్యూఎస్ఎన్కు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి శనివారం ఇంటి వద్దనే అందజేస్తారు. వారికి 300 చొప్పున 10 నెలలకు 3000 రూపాయలు అలవెన్సు ఇవ్వటం జరుగుతుంది.
రెండవది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, రవాణా భత్యము. ఇదేమిటంటే భవిత కేంద్రాలకు కానివ్వండి, పాఠశాలకు కానివ్వండి, వారంతట వారే నేరుగా రావటం కోసం, పాఠశాలలో విద్యను అభ్యసించడం కోసం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అందజేయబడుతుంది. మైల్డ్ మోడరేట్ కేటగిరీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ డిజేబుల్ చిల్డ్రన్కు, అదేవిధంగా హీరింగ్ ఇంపేర్మెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్కు ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అందజేయటం జరగటం జరుగుతుంది. అదే ఆటిజం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అందజేయటం జరుగుతుంది. మూడవది ఎస్కార్ట్ అలవెన్స్, సహాయకుని భత్యము. కొంతమంది సిడబ్ల్యూఎస్ఎన్ నేరుగా భవిత కేంద్రానికి కానీ పాఠశాలకు కానీ హాజరు కాలేరు. కాలేని సందర్భంలో వారికి సహాయకుని భత్యం అందజేయబడుతుంది. అంటే సహాయంగా ఎవరో తీసుకొస్తారు, వాళ్ళ పేరెంటో లేదా రిలేటివ్స్ తీసుకొస్తారు, ఆ సందర్భంలో సహాయకుని భత్యము లేదా ఎస్కార్ట్ అలవెన్స్ ఇవ్వబడుతుంది. సిపి చిల్డ్రను, అదేవిధంగా డెఫ్ బ్లైండ్నెస్, అలాగే మల్టిపుల్ డిజబిలిటీ ఇలాంటి కేటగిరీలు, అలాగే విజువల్ ఇంపేర్మెంట్ ఉన్నవాళ్ళకు కూడా ఎస్కార్ట్ అలవెన్స్ 300 చొప్పున 10 నెలలకు 3,000 రూపాయలు అందజేయటం జరుగుతుంది. నాలుగో రకం గమనించినట్లయితే స్టైఫండ్ ఫర్ గర్ల్స్, బాలిక విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే బాలికలు డ్రాప్అవుట్ శాతాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో బాలికలకు రకరకాలైనటువంటి సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. అదే సందర్భంలో సిడబ్ల్యూఎస్గా విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఫర్ గర్ల్స్ అందజేయబడుతుంది. నెలకి 200 చొప్పున 10 నెలలకి 2,000 మంజూరు చేయబడుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, సహజంగా గతంలో ఏసీడబ్ల్యూఎస్ఎన్కైనా ఒక అలవెన్స్ మాత్రమే మంజూరు చేయబడుతుంది వారి అర్హత ప్రమాణాలను బట్టి. కానీ సిడబ్ల్యూఎస్ఎన్ గర్ల్ చైల్డ్ కనుక అయినట్లయితే వారికి అందేటువంటి అలవెన్స్తో పాటుగా స్టైఫండ్ ఫర్ గర్ల్స్గా మరొక అలవెన్స్ కూడా అందజేయబడుతుంది. కాబట్టి గర్ల్స్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో సిడబ్ల్యూఎస్ఎన్కా వారికి 5వ రకమైన అలవెన్స్ అయినటువంటి రీడర్ అలవెన్స్ గురించి గమనిద్దాం. ఈ రీడర్ అలవెన్స్కు అర్హత కలిగి ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ ఎవరయ్యా అంటే విజువల్ ఇంపేర్మెంటు, అదేవిధంగా లో విజన్ కలిగి ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ అర్హులు. వీరికి ఇచ్చేటువంటి అలవెన్స్ సహాయకారిగా ఉపయోగపడటమే కాకుండా విద్య వైపు ప్రోత్సహించే విధంగా ఉంటుందనేటువంటి సదుద్దేశంతో వీరికి ఈ రీడర్ అలవెన్స్ ఇవ్వటం జరుగుతుంది. వీరు బ్రైలీ లిపిలో పాఠ్యాంశాలను నేర్చుకోవటం జరుగుతుంది. అదే సందర్భంలో వారికి అవసరమైనటువంటి ఉపకరణాలు కూడా లార్జ్ ప్రింట్ బుక్స్ కానీ బ్రైలీ బుక్స్ కానీ అలాగే స్టైలస్ ఇట్లాంటివి సదుపాయాలు కూడా కల్పిస్తుంది. కాబట్టి విషయాలన్నింటినీ గమనించాలి. అదే సందర్భంలో పాఠశాలలో నమోదైనటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ చైల్డ్ ఇన్ఫో నందు సిడబ్ల్యూఎస్ఎన్గా నమోదు కాబడి ఉండాలి. ఆ సందర్భంలోనే వారికి అలవెన్సులు మంజూరు చేయబడటం జరుగుతుంది. కాబట్టి విషయాలని అన్నీ గమనిస్తారని కోరుతున్నాము. థ్యాంక్ యూ అని అండి.